రామతీర్థం ఘటనలో ఏ వనగ చంద్రబాబు గారి పేరు రామతీర్థం సందర్శకుని వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి గారి కారు మీద జరిగిన దాడిలో ఏ వనగ చంద్రబాబు గారి పేరు ఏ2గా అచ్చెన్నాయుడు గారు ఏ3గా కళా వెంకటరావు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ లేకపోయినా సరే వాళ్ళని ఏ2 ఏ3లుగా పెట్టారు అనేది పనికిమాలిన వ్యవహారం వాస్తవంగా రామతీర్థంకి ఆయన వెళ్ళడంలో తప్పు లేదు కేసులు అనవసరమైన కేసులు అయ్యి కార్యకర్తలు చేస్తారు అంటే ఎందుకు అంత సీరియస్గా తీసుకొని ఏ1గా చంద్రబాబు గారి పేరు పెట్టేసి అతి సంతృప్తి అంటే పోలీసులు అత్యుత్సాహం అనుకుంటున్నాను నేను ఎందుకంటే పోలీసులు నిజాయితీగా చేస్తే దాంట్లో అసలు రామతీర్థం సంఘటనలో తమ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి పోలీసులు చేస్తున్న రాజకీయం అందరూ కాదు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరికో తమ ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి వాస్తవంగా ఫస్ట్ ఏం చేయాలా రామతీర్థంది ముందు అక్కడ ఇన్వెస్టిగేట్ జరుగుతుంది కొద్దిగా ఆగండి అని చెప్పి కింద ఉంచి వీళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం మానేసేసి వీళ్ళు వెనకాల తిరిగారు చివరికి రంపం ఎవరు పట్టుకున్నారు సిఐడి పట్టు అంటే పోలీస్ ఫెయిల్యూరేగా ఆ తర్వాత బెదిరిస్తూ వచ్చారు రామతీర్థను మీరు చేస్తే అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం నిజాయితీగా చేసినట్టు వాళ్ళు ఆ ఫెయిల్యూరు మామూలుగా అయితే అట్లాంటి దాంట్లో ఏం చేయాలి పోలీసులను సస్పెండ్ చేయాలా ట్రాన్స్ఫర్ చేయాలి అలా చేయనందుకు నజరానా ఇచ్చినట్టున్నారు ఇది అంతేగాని వాస్తవంగా ఎందుకు పెడతారండి కేసు ఇప్పుడు జగన్ వెళ్ళిన టైంలో మన వైజాగ్ వెళ్ళిన టైంలో ఉంది జగన్ పెడితే తప్పన్నామా లేదా కేసు అయ్యో చంద్రబాబుని వెళ్తే మళ్ళీ అదే పని చేశారు అదేం ప్రతీకారం అనుకున్నామా లేదా అది తప్పు కదా ఇప్పుడు ఆయన వెళ్ళారు పర్మిషన్ తీసుకుని వెళ్ళారుగా ఇంకోటి పర్మిషన్ తీసుకుని వెళ్ళినటువంటి సోమవీర్రాజు లాంటి వాళ్ళని మడత పెట్టేసి పంపించేస్తావు నువ్వు విజయసాయి రెడ్డికి అయితేనేమో ఇదిచ్చి తీసుకెళ్తావా రెడ్ కార్పెట్ ఇచ్చి పట్టుకెళ్తావా అది ఓవర్ యాక్షన్ కలవనీయాలా ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ఎవరు కొడతారా ఏంటి దండం పెట్టుకుని వస్తారు మ్యాక్సిమం అంతే కదా సోమవీర్రాజు వాళ్ళు చేసిన దండం పెట్టుకుని వస్తారు ఈయన ఏం చేస్తారు చంద్రబాబు గారు వెళ్ళి దానికి నువ్వు అడ్డుకోవడం ఎందుకు ఇంకోటి ఆయన వచ్చే టైంకి విజయసాయి రెడ్డి వెళ్ళడం ఎందుకు ముందు వెళ్ళాలి తెలివైన వాడు అయితే లేదా ఆయన వెళ్ళాక వెళ్ళు నువ్వు ఆయన అంత రాజకీయం చేశాడు వచ్చిపోయి ఇక్కడ నిజాయితీగా మేము పోలీసులకి ఇచ్చాము మేము వస్తే రాజకీయం అవుద్దని ఆగాము అని చెప్పాలి కదా వెళ్ళడం ఎందుకు నువ్వు లేదు రెండో రోజున వెళ్ళి అది ఆయన రాజకీయం చేయాల్సి చేశాడు కాబట్టి నేను వచ్చి చెప్పాల్సి వచ్చిందంటే కరెక్ట్ కానీ ఆయన వచ్చే గంట ముందు వెళ్ళి ఆడతో గొడవ పెట్టుకుని మా మీద కొట్టారంటే పాతకాలపు కమ్యూనిస్టుల కాన్సెప్ట్ ఉండేది.